वेलकम टू इक्षिस वर्ल्ड नेनु मीक्षिता अंडी इवाल्टी रेसिपी एंतो ईजीगा चेसुकोवच्चंडी टमाटो बात राइस तो चेस्तुन्नामु टमाटो बात उपमा तो कूडा चेयोच्चु राइस तो कूडा चेयोच्चु सिंपल गा राइस तो चेसुकुंदाम फ्रेंड्स बैचलर्स कूडा ईजीगा ट्राई चेयोच्चु सो अंदरू ट्राई चेयंडी अलाने वीडियोनु स्किप चेयकुंडा चूडंडी पर्फेक्ट रेसिपीनी एंजॉय चेयंडी अलाने मा नुंडी ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే మీకు రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక 3 కప్స్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ అయినా పర్లేదు నార్మల్ రైస్ అయినా పర్లేదండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని క్లీన్గా వాష్ చేసి 15 to 20 మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి చూపించిన కప్తో నేను మెజర్ చేశానండి 3 కప్స్ రైస్ తీసుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు సోక్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఒక కడాయిలో యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా చెక్కను అలానే కొన్ని బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి బాగా వేగాక చిన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ని యాడ్ చేసుకోండి ఈ ఆనియన్ మొత్తం బాగా మగ్గి ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి మొత్తం ఆనియన్ కూడా బాగా కుక్ అయ్యేలాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆనియన్ బాగా వేగిపోయింది ఇప్పుడు స్లైస్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ని కూడా 2 యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ అంతా ఆనియన్స్ ముక్కలకి గ్రీన్ చిల్లీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా అడగంటకుండా కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక కడిగి పెట్టుకున్న 1/2 కప్ పుదీనాను కూడా యాడ్ చేసుకొని పుదీనా మొత్తం బాగా కుక్ అయ్యేలాగా బాగా మగ్గేలాగా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఈజీగా అడుగంటేస్తుంది ఇప్పుడు ఒక లిడ్ తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూసారు కదా పుదీనా కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద టొమాటోస్ ని తీసుకొని 3 చూపించిన విధంగా పల్ప్ గా చేసుకొని యాడ్ చేసుకోవాలి లేదంటే చిన్నగా తరుగుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ 3 టొమాటోస్ ని కూడా యాడ్ చేసుకొని ఈ టొమాటో మొత్తం బాగా మగ్గి కుక్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి ఈ టొమాటో మొత్తం పచ్చివాసన పోయేలాగా ఒక లిడ్ తో కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా టర్మరిక్ పౌడర్ పసుపును కూడా యాడ్ చేసుకోండి దాంతో పాటు కారానికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలానే 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని అలానే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ మొత్తం వెజిటేబుల్స్ బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం స్పైసెస్ వేసినప్పుడు ఈజీగా అడుగంటేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ ని ఏ కప్ తో అయితే మెజర్ చేసుకుంటామో అదే కప్ తో 6 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ రైస్ అనేది 3 కప్స్ తీసుకున్నాం కాబట్టి మనకు 6 కప్స్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్ రైస్ కూడా బాగా కుక్ అయ్యి పొడి పొడిగా అవుతుంది సో ఈ కప్ తో 6 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మరొకసారి బాగా కలుపుకోవాలి
ఇప్పుడు ఒక లిడ్తో కవర్ చేసి బాయిలింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా రైస్ని కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక లిడ్తో కవర్ చేసి ఒక 20 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయ్యాక లిడ్ తీసేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి లిడ్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చూస్తే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, రైస్ బాగా కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది రైతాతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, కుమాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రైతా అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో పొడి పొడిగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొరియాండర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్ రైస్ టమాటో బాత్ రెసిపీ ఇస్ రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో వీలైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.